ఓకే, గుడ్ ఈవినింగ్ అలాఫి, దిస్ ఇస్ వంశీ. టుడే వి విల్ డిస్కస్ అబౌట్ ది టాపిక్ తెలంగాణ డీసెట్ నోటిఫికేషన్ 2024. టీఎస్ లేదా ఇప్పుడు టీజీగా అప్డేట్ చేశారు. టీజీ అంటే మరి వేరే కొత్తది అనుకోవద్దండి, తెలంగాణ ఇప్పుడు అప్డేట్ చేయటం కదా. డీసెట్ నోటిఫికేషన్ 2024. ఇక్కడ డీసెట్ అంటే మన ఫుల్ ఫామ్, డీసెట్ అంటే ఎందుకు సార్ డీసెట్? ఎవరైతే టీటీసీ చేయాలనుకుంటారో తెలంగాణ డిస్ట్రిక్ట్ లో, ఏపీ వాళ్ళైనా కానివ్వచ్చు, డీసెట్ అంటే డిప్లొమా ఇన్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్. ఆ ఎంట్రన్స్ టెస్ట్ రాయాల్సి ఉంటుంది, 100 మార్క్స్ ఉంటుంది ఎంట్రన్స్ టెస్ట్. అప్లికేషన్ అనేది 8th నుంచి స్టార్ట్ అవుతుంది మనకి. ఈ టీటీసీ 2 ఇయర్స్ కోర్సు, ఈ దీనికి ఎవరైతే ఎలిజిబుల్ అంటే ఎవరైతే ఇంటర్మీడియట్ కంప్లీట్ చేసింటారో లేదా డిగ్రీ కంప్లీట్ చేసిన వాళ్ళైనా సరే ఈ డీసెట్ రాసుకోవడానికి ఎలిజిబుల్ ఉంటుంది. 2 ఇయర్స్ డిగ్రీ కోర్సు విత్ ఇంటర్మీడియట్ క్వాలిఫికేషన్తో. ఆన్లైన్ అప్లికేషన్ అనేది ఎప్పటి నుంచి స్టార్ట్ అవుతుంది సార్? ఆన్లైన్ అప్లికేషన్ అనేది ఈ మంత్ 8th to 30 వరకు ఉంటుంది ఆన్లైన్ అప్లికేషన్ అనేది. మనం ఏ విధంగా అప్లై చేసుకోవాలి ఆ డీటెయిల్స్ అంతా మనం నెక్స్ట్ వీడియోలో స్టెప్ బై స్టెప్ చేసుకుంటూ వద్దాం ఎండింగ్ వరకు. ఎడిట్ ఆప్షన్ అంటే ఈ మంతే మన అప్లికేషన్లో ఏమన్నా మిస్టేక్స్ చేసి ఉంటే మాక్సిమం మిస్టేక్ లేకుండానే చూసుకోండి. మీరేమన్నా మిస్టేక్ చేసి ఉంటే ఇన్ కేసు ఈ మంతే 29 కానీ 30 కానీ, అంటే ఈ 2 డేస్లో మనకు ఆ మిస్టేక్ చేసినవి ఏవైతే ఉన్నాయో అవి ఎడిట్ చేసుకోవడానికి మనకు ఆప్షన్ ఉంటుంది అన్నమాట. ఆ అప్లికేషన్ అయిపోయింది, దాని తర్వాత మన ఎడిట్ ఆప్షన్ అయిపోయింది, ఏమైనా మిస్టేక్స్ ఉన్నా కూడా రెక్టిఫై చేసుకోవడానికి. దాని తర్వాత హాల్ టికెట్స్ అంటే ఎగ్జామ్ రాయాలి కదా మనం, హాల్ టికెట్స్ అంతా నెక్స్ట్ మంత్, ఈ 6th మంత్ కదా, నెక్స్ట్ మంత్ థర్డ్ మనకు హాల్ టికెట్లు వస్తాయి. దాని తర్వాత ఏంటంటే హాల్ టికెట్లు వచ్చిన తర్వాత ఎగ్జామ్ రాయాలి కదా మనం కంపల్సరీ, ఆన్లైన్ ఎగ్జామినేషన్, దీన్ని సిబిటి కూడా అంటారు, కంప్యూటర్ బేస్డ్ టెస్ట్, ఆన్లైన్ లోనే ఉంటుంది ఆఫ్లైన్ కాదు. ఆన్లైన్ ఎగ్జామ్ అనేది హాల్ టికెట్లు వచ్చిన ఒక థర్డ్ హాల్ టికెట్లు వస్తాయి కదా నెక్స్ట్ మంత్ మనకి. 10th డే ఎగ్జామ్ ఉంటుంది మనకి, అది మార్నింగ్ సెషన్ కానీ వచ్చు ఆఫ్టర్నూన్ సెషన్ కానీ హాల్ టికెట్లు మనకు వస్తుంది. ఎగ్జామ్ రాసిన తర్వాత అనౌన్స్మెంట్స్ ఆఫ్ రిజల్ట్స్ అంటే రిజల్ట్స్ అనౌన్స్ చేస్తారు. ఎంత? 16th నెక్స్ట్ మంత్, 16th అంటే 10th ఎగ్జామ్ రాస్తారు, 16th మనకి రిజల్ట్స్ వస్తాయి. అంటే ఒక 6 డేస్ అంటే నియర్లీ 1 వీక్ అనుకో. వెరిఫికేషన్ ఆఫ్ సర్టిఫికేట్లు సార్, సర్టిఫికేట్లు ఏ విధంగా వెరిఫికేషన్ ఉంటుంది సార్ ఇక్కడ? ఎంత? 19th to 23rd అంటే మేము ఏ డేట్ వెళ్ళాలనేది మీకు రిజల్ట్స్ వచ్చిన తర్వాత అంటే ఒక పర్టికులర్ ర్యాంక్ నుంచి ఒక పర్టికులర్ ర్యాంక్ వరకు పలాంటి డే అనే వాళ్ళే మెన్షన్ చేస్తారు, మేము అప్డేట్ చేస్తాం. ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతూ ఉండండి. మళ్ళీ తర్వాత ఏంటి సార్ వెబ్ ఆప్షన్స్ అంటే ఆ సర్టిఫికేట్ వెరిఫికేషన్ అయిపోయిన తర్వాత మనకు వెబ్ ఆప్షన్స్ ఉంటాయి 24th to 27th అంటే ఇది 3 డేస్ ఉంటాయి వెబ్ ఆప్షన్స్. అంటే మనకు వచ్చిన ర్యాంక్ అనుగుణంగా వెరిఫికేషన్ అయిపోయిన తర్వాత అంటే నియర్లీ మనకు దగ్గర ఉన్న కాలేజీ ఏవైతే చూస్ చేసుకోవచ్చో అక్కడ లిస్ట్ వదులుతాడు ఆ కాలేజ్, ఆ కాలేజ్ లిస్ట్లో మీ వెబ్ ఆప్షన్స్ పెట్టుకుందాం. ఆ వెబ్ ఆప్షన్స్ అయిపోతానే అలాట్మెంట్ ఆఫ్ సీట్స్, వెబ్ ఆప్షన్స్ అంటే మనం ఒక పర్టికులర్గా ఒక 10 కాలేజెస్ వెబ్ ఆప్షన్స్లో పెట్టుకున్నాం. ఆ 10 కాలేజెస్లో నీకు తగ్గట్టు ర్యాంక్ ఎక్కడ వచ్చింది అనేది అలాట్మెంట్ ఆఫ్ సీట్స్, ఏ కాలేజ్ వచ్చేది అలాట్ అయిందనేది 31st 7th తెలుస్తుంది. ఎప్పుడు 31st 7th అంటే నెక్స్ట్ మంత్ 31st 7th తెలుస్తుంది. ఆ కాలేజీ ఏదైతే వచ్చిన తర్వాత పేమెంట్ ట్యూషన్ ఫీజ్ అని ఉంటుంది ఒకటి, అది ఆన్లైన్ లోనే పే చేయాలా? అది ఎప్పుడు పే చేయాలి సార్? అది 8th మంత్ అంటే నెక్స్ట్ మంత్ కాక మళ్ళీ వచ్చే మంత్. 8th మంత్ అనేది 1st డేనే మనం 1st to 4th వరకు 4 డేస్ ఉంటుంది. ఆ 4 డేస్ లో మనం ఎప్పుడైనా వాళ్ళు చెప్పిన డేట్ ను మనం పేమెంట్ ఫీజు చేయాల్సింది ఉంటుంది. ఆ పేమెంట్ అనేది నెక్స్ట్ వీడియోలో స్టెప్ బై స్టెప్ చెప్పుకుంటూ వద్దాం. జస్ట్ నోటిఫికేషన్ పడింది, ఆ డీటెయిల్స్ ఏ విధంగా ఉన్నది ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫస్ట్ డే ఇంట్రడక్షన్, ఫస్ట్ డే ఎప్పుడు సార్ కాలేజ్కి వెళ్ళేది? 6th, 8th, 2024 అంటే ఈ నెక్స్ట్ మంత్ కాదు, నెక్స్ట్ మంత్ 6th నుంచి కాలేజ్ స్టార్ట్ అవుతుంది. అప్పటి నుంచి మీ క్లాసెస్ అనేవి రన్ అవుతాయి అన్నమాట. ఇవంతా ఎంటైర్ డీసెట్ తెలంగాణ డీసెట్ నోటిఫికేషన్. మనకి ఇక్కడ ఏంటంటే మనం ఆన్లైన్ కోచింగ్ కూడా ఇవ్వడం జరుగుతుంది డీసెట్కి. ఎవరైతే తెలంగాణ స్టేట్లో ఉన్న వాళ్ళు అంటే ఇప్పుడు మేము చెప్పిన వాళ్ళు కాదు, ఆన్లైన్లో కానీ అంటే స్టేట్ ఫ్రమ్ ఫ్యాకల్టీతో ఇవ్వడం జరుగుతుంది. అవి రికార్డెడ్ వీడియోస్ అలా రికార్డ్ చేసి పెట్టాం. ఈ బోర్డులో కాదు, ఇలాంటి డిజిటల్ బోర్డులో చాలా నీట్గా చెప్తారు, స్టేట్ ఫ్రమ్ ఫ్యాకల్టీ చాలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తారు. ఎవరైతే ఆన్లైన్ కోచింగ్ కావాలనుకుంటానో డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాం, ఆ వాట్సాప్ గ్రూప్లో అయినా జాయిన్ అవ్వండి. దాని తర్వాత లేదా 8328367218 నెంబర్కి మాకు వాట్సాప్ మెసేజ్ చేయండి, మేము ఏ విధంగా ఇంట్రెస్టెడ్గా ఉన్నాం సార్ అని. మిమ్మల్ని ఫైనల్ గ్రూప్ ప్లాన్ చేసి మీకు ఆన్లైన్ క్లాసెస్ అనేవి ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఇవి ఎంటైటీ తెలంగాణ స్టేట్ డీసెట్ నోటిఫికేషన్ డీటెయిల్స్. ఇంకా నెక్స్ట్ వీడియో నుంచి మీకు
అంటే సిలబస్ ఏమేమి ఉంటది, ఆన్లైన్ క్లాసులు ఏ విధంగా జరుగుతాయి, ఈ అప్లికేషన్ అనేది ఏ విధంగా చేసుకోవాలా, తర్వాత ఏమైనా మిస్టేక్స్ అయితే ఏంటి ఆప్షన్ అనేవి కానివ్వచ్చు, హాల్ టికెట్లు కానివ్వచ్చు, ఆన్లైన్ ఎగ్జామినేషన్ ఏ విధంగా అటెండ్ అవ్వాలని మీకు కొన్ని టెస్ట్లు ప్రొవైడ్ చేస్తాం మేము ఆటోమేటిక్ గా. అంటే సిబిటి అంత చాలా మంది ఇంటర్మీడియట్ వరకు ఆఫ్లైన్ లోనే ఎగ్జామ్ రాసింటారు పేపర్ మీద. కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామ్ అంటే చాలా మందికి భయంగా ఉంటుంది. మేమే కొన్ని టెస్ట్లు మీకు ప్రొవైడ్ చేసి ఆ మోడల్లో టెస్ట్ రాపిస్తాం డైలీ కంపల్సరీ. అనౌన్స్మెంట్స్ ఆఫ్ రిజల్ట్స్, ఆ రిజల్ట్స్ ఎప్పుడు అనౌన్స్ చేస్తాం, ఈ డేట్లే కన్ఫర్మ్ అని కాదు, ఇందులో చేంజెస్ ఉండొచ్చు. మీరు సబ్స్క్రైబ్ చేసుకొని పెట్టుకుంటే డే టు డే అప్డేటెడ్ గా మనం వీడియోస్ చేసి పెడతాం అనమాట. వెరిఫికేషన్ ఆఫ్ సర్టిఫికేట్ ఏ విధంగా వెరిఫై చేయించుకోవాలి, ఏమేమి డీటెయిల్స్ తీసుకొని వెళ్ళాలా, వెబ్ ఆప్షన్స్ ఏ విధంగా, అంటే ఒక పోస్ట్ ఎక్కువ ఒక వీడియో కంపల్సరీ చేయడం జరుగుతుంది. మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉన్నా కూడా మా పర్సనల్ నెంబర్స్ మీ దగ్గర ఉన్నాయి కదా, కాల్ కూడా చేయొచ్చు. మీరు ఏంటంటే ఇప్పుడు కానీ మనం ఈ 1 మంత్ కానీ కష్టపడినాం అనుకో, గవర్నమెంట్ సీట్ వస్తే మనకు ఫ్రీగా 1 రూపీ కూడా ఖర్చు లేకుండా అక్కడ గవర్నమెంటే భరాయించుకుంటుంది. అందుకే ఈ మంత్ మీరు కష్టపడి చదువుకోగలిగితే కంపల్సరీ మీకు గవర్నమెంట్ సీట్ అనేది పక్కా వస్తుంది. మేము కోచింగ్ ఇస్తాము, ఆన్లైన్ లోనే ఉంటుంది కోచింగ్, మీరు ఎక్కడికి వెళ్లాల్సిన అవసరం లేదు. 10,000-20,000 అలా పెట్టుకోనక్కర్లేదు. మన దగ్గర జాయిన్ అయితే చాలా తక్కువ అమౌంట్ అనమాట, 1 KR 1.5 అంతే, 1,000 రూపాయలు లేదా 1,500 ఉంటుంది. మీరు జాయిన్ అవ్వండి, వాటిలో కూడా ఫీజు ఏమన్నా ఎక్సెప్షన్ ఉంటే మళ్ళీ డీటెయిల్స్ అన్ని మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తాం. మీరు ఫస్ట్ డిస్క్రిప్షన్ లో లింక్ ఇస్తా, జాయిన్ అవ్వండి. థ్యాంక్ యూ అలాఫీ. నెక్స్ట్ నుంచి ఏవైతే ప్రాసెస్ ఉంటాయో అన్ని వీడియోస్ అప్లోడ్ చేస్తాం, ఛానల్ సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. థ్యాంక్ యూ అలాఫీ.